పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటి అనేది ప్రత్యేకంగా ఎవరూ చెప్పనవసరం లేదు సినిమాల్లో పవర్ స్టార్ క్రేజ్ గా బాప్ హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో పండగే ఆయన సినిమా వస్తుందంటే సెలబ్రేషన్స్ మరో స్థాయిలో ఉంటాయి ఆయన రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలు చేయను అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అభిమానులు ఎంతో బాధపడ్డారు ఆ తర్వాత మనసు మార్చుకుని సినిమాలు చేస్తున్నప్పుడు ఎగిరి గంతేస్తున్నారు ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బోని కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు సమ్మర్ లో విడుదల చేయడానికి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి వకీల్ సాబ్ పై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మరోసారి రుజువైంది రెండు వేల ఇరవైలో మోస్ట్ ట్వీటెడ్ సినిమాగా వకీల్ సాబ్ చరిత్ర సృష్టించింది సోషల్ మీడియాలో అందరికంటే ఎక్కువగా పవన్ సినిమా కోసం అభిమానులు వేచి చూశారు ఆయన సినిమా గురించి ట్వీట్ చేశారు రీట్వీట్ చేశారు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా చేశారు ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యేలా చేశారు ముఖ్యంగా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది ఇరవై నాలుగు గంటల్లో ట్విట్టర్ లో హైయెస్ట్ రీట్వీట్ సాధించిన సినిమాగా చరిత్రను తిరిగి రాసింది వకీల్ సాబ్ ఇప్పుడు ఇదే ట్విట్టర్ లో రెండు వేల ఇరవై అత్యధిక ట్వీట్స్ వచ్చిన సినిమాగా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్రకు నాంది పలికాడు బాలీవుడ్ డ్ బ్లాక్ బస్టర్ పింక్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది ఇప్పటికే తమిళనాట అజిత్ ఈ సినిమాని రీమేక్ చేశాడు ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ ఈ కథతో వస్తున్నాడు తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్లు వేణు శ్రీరామ్ తెలుగులో ఈ కథకు చాలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది